హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమ్మకుమ్మలు. ఈరోజు మేము ఇంట్లో చేయబోయే వంటకం ఒక తీపి వంటకం, అండ్ అన్ని మంచి సందర్భాల్లో చేసే వంటకం అన్నమాట. అదేంటంటే పూర్ణం బూర్లు. ఈ నెల అంతా పండగలు కదండి, ఎప్పుడోప్పుడు ఒక ఈ నెలలో ఒకసారైనా ఈ బూర్లు అనేది చేస్తారు. సో మేము కూడా అదే చేస్తున్నాం, అందరికీ తెలియాలని చెప్పి కూడా వీడియో పెడుతున్నాం అన్నమాట. దానికి మేము తీసుకున్న వస్తువులు ఏమిటంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలండి, కానీ చాలా నేర్పరితనం ఉండాలి ఇది చేయడానికి, చేదకుండా ఉండాలంటేను. సో లెట్స్ సీ మాకు ఎలా వస్తుందో ఇవాళ. మినపప్పు, బియ్యం ఈ కప్పుతో ఒకటికి మూడు తీసుకున్నాం. అంటే ఒక మినపప్పు అంటే బియ్యం మూడు కప్పులు తీసుకున్నాను. తర్వాత ఈ శనగపప్పు ఏమో ఇది అంతే, దీంతో మూడు కప్పులు తీసుకున్నాను. కొంచెం ఏలకుల పొడి, ఇది కొబ్బరికాయ ఉంది కాబట్టి వాడుతున్నాం, లేకపోతే ఆప్షనల్ అన్నమాట. ఇది పొద్దున్నే 7 నానబెట్టేసాము, ఇది ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఉడికించేస్తాను. ఒక 5 నానితే చాలు. సో 12 అలా ఆ టైంలో ఇది రుబ్బేసి గ్రైండ్ చేసేసి బూర్లు వేయాలండి. సో ఫస్ట్ ఇది కుక్కర్లో పెట్టేద్దాము. పప్పు ఏమో ఈ శనగపప్పు నీళ్ళు లేకుండా ఉడికిద్దామండి. అసలేంది చెప్పడం మర్చిపోయిన బెల్లం. శనగపప్పు నానబెట్టింది ఒక 400 గ్రాములు ఉందండి. సో సేమ్ అంతే, నాకు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సో 500 గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను. అసలు నీళ్లు పోయకుండా ఉడికించినందువల్ల ఇది ఇందులో ఇది ఇలా విడివిడిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనిలోనేమో బెల్లం కూడా కలిపేసి గ్రైండ్ చేసేసి, ఒకవేళ ఇంకా నీరుంటే ఒకసారి వేడి చేస్తే అది దగ్గర పడుతుంది అన్నమాట, లేకపోతే ఇలాగే ఉండలు చేసేయచ్చండి. కొబ్బరి అనుకున్నాను కానీ కొబ్బరి వాటర్లేదు. సో ఉట్టి శనగపప్పు, బెల్లం, ఇది 400 గ్రాములు నానబెట్టాను, ఇది 500 గ్రాములు బెల్లం, 500 గ్రాములు తీసుకున్నాను. అండ్ ఏలకుల పొడి. ఏం చేస్తానంటే ఇది కొంచెం తీసుకుంటాను, బెల్లం కొంచెం తీసుకుంటాను. బెల్లం ఒక్కస్ ఈ ముక్కలు ఉన్నది చిన్న చిన్నవిగా కట్ చేసేసుకుంటాను. తర్వాత రెండు కలిపి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేస్తాను. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇలా దిమ్మల్లా దొరుకుతాయి కదా, మీ దగ్గర అవన్ కనుక ఉంటే జస్ట్ ఒక 1 ఇది పెట్టారనుకోండి, చక్కగా కరిగిపోతుంది. అప్పుడు ముక్కలు ముక్కలు చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఏం చేశానంటే కొంచెం బెల్లము, కొంచెం శనగపప్పు వేసాను, కొంచెం యాలకుల పొడి కూడా వేసేస్తాను. ఇది గ్రైండ్ చేసేద్దాం. కుక్కర్ గిన్నెలో అస్సలు నీళ్ళు లేవు చూడండి. సో ఇప్పుడు ఈ బెల్లం వేస్తే అది కొంచెం నీరు దానిలోంచి వచ్చి ఈ తడికి అది ముద్దగా అయిపోతుందండి, ఇలాగ ఇలా గ్రైండ్ అయిపోతుంది. అంటే వేడి చెయ్యక్కర్లేదన్నమాట ఈ పూర్ణాన్ని. మొత్తం అంతా రుబ్బిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు ఎక్స్పర్ట్ కమెంట్స్ని అడుగుదాం అత్తయ్య గారిని, ఇది ఇలా సరిపోతుందా వే అంటే ఒకసారి స్టవ్ మీద పెట్టాలా దీన్ని అని. అత్తయ్యని ఏమంటారు? ఇలా ఉంది అంటుకోకుండాను, అంటే దీన్ని ఇలా ఉంచేయచ్చా? కొంచెం విశాలంగా వేసేసి ఆరబెడదాం. మనం పప్పు తోపులు ఉప్పుకోవాలి కదా, ఈ లోపల ఇది అయిపోతుంది. ఓకే, పర్వాలేదు. సో ఇది స్టవ్ మీద పెట్టక్కర్లేదు, చూడు అదే ఉండకట్టింది కదా. సో అస్సలు నీళ్లు పోయకుండా ఉడికిస్తే దాన్ని శనగపప్పుని, బెల్లం అది కలిపిన తర్వాత, బెల్లం పంచదార మీకు ఏది ఇష్టమైతే అది ఇలా పెట్టి చేసేస్తే అలాగైపోతుంది, వారితో ఉంటాయి. అలాగే ఇదిగో ఇలా ఉండలు చేసేసి కొంచెం ఆరబెడుతున్నాం. ఈ లోపల పప్పు బియ్యం రుబ్బేస్తామన్నమాట. కొంచెం తడి ఏమైనా ఉన్నా కూడాను ఆరిపోతుంది అన్నమాట. ఓ 5 నానింది, ఇప్పుడు దీన్ని రుబ్బేద్దాము. కొంచెం రుచికి ఇంత పిసర్ ఉప్పు వేద్దాం. ఈ రుబ్బుతున్నప్పుడు చాలా పిసరు అంటే. ఇదిగో ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాం, చాలా మెత్తగా అయిపోయిందండి. సో దీనికి మనం చూసుకొని కావాలంటే నీరు కలుపుకుందాం, లేకపోతే లేదు. ప్రస్తుతం ఈ గిన్నెలోకి తీసి చూస్తాను ఎలా వస్తుందో, దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేయడం తెలుస్తుంది. అత్తయ్య గారు నూనె పెట్టేశారు, చూపించండి. ఇదిగో ఇలా ఉంది. సో కొంచెం గట్టిగా ఉంది పిండి చూద్దాం. ఓకే, వస్తే గట్టిగా ఉన్నా మనకి తొక్క పలచగానే వస్తుంది. ఓకే, అది ఎంత కావాలో అంతే ఉంచుకుంటుంది అన్నమాట. ఇదిగో ఓకే, ఇలాగా ఓకే. సో ఫస్ట్ సిమ్లో పెట్టేసుకుందాం. తాగింది. ఓకే,
ఓ రెండు వేసి చూద్దాము, అది చేదకుండా వస్తే అప్పుడు కొంచెం పల్చగా చేసుకుందాం. కొంచెం ఎత్తగండి, కొంచెం గట్టిగా వచ్చినట్టుంది కదా తోపు. అవును, కొంచెం పోత నీళ్ళు పోసగలుగుతాం. ఓకే, ఇవి చేయకలేదే, బాగానే వస్తున్నాయి. ఓకే, పూర్తిగా కవర్ అయిపోతే వేయటంలోనే ఉంది. మీరు మనం ఇది బూర్లు వేసిన తర్వాత పైన కొంచెం నూనె పోస్తూ ఉంటే అది కూడా వేగి, ఈ పైన నూనె అంటది కదా, ఇది ఇలా పోస్తుంటే ఇది అలా వేగుతుంది. అంటే మనం కొంచెం నూనె పోసాం కాబట్టి అపాయానికి ఉపాయం. అదే వీళ్ళు వంట వాళ్ళు అయితే బోల్ నూనె వేసేస్తారు కాబట్టి అది చేదకుండా ఉంటుందేమో. మొత్తం మీద ఇది చేదలేదు, గుడ్, బాగుంది. మొత్తం ఒక 8 వేసాము. ఈ పైన ఇలాగా ఇది ఉంది కదా, పిండి ఉంది కదా, అత్తయ్య గారు అందుకనే నూనె పోస్తున్నారు. సో అది కూడా వేగితే అప్పుడు ఒకసారి తిప్పచ్చు అన్నమాట. అంటే ఇది ఎందుకంటే కొంచెం తక్కువ నూనె ఎక్కువ నూనె వాడకుండా చూస్తున్నాం అన్నమాట. సేవండి పూర్ణం బూర్లు, మీరు ఇలా ట్రై చేయండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా, టిల్ దెన్ బాయ్. ఇవి ఇలా వేడివేడిగా నెయ్యి వేసుకు తింటే ఆహా ఏమి రుచి అని మీరు కూడా అంటారండి.